మూవింగ్ ఆన్. రాఘవుడు కొలువు తీరనున్న అయోధ్య రామాలయ ప్రతిష్ట సందర్భంగా మరో అపూర్వ ఘట్టం జరగబోతోంది. రాముని అక్షతలు ప్రత్యేక పూజా కార్యక్రమాల తర్వాత దేశంలోని ప్రతి లోగిలికి చేరబోతున్నాయి. విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రాముడికి సమర్పించిన అక్షతల్ని దేశవ్యాప్తంగా 500,000 గ్రామాలకు పంపిణీ చేయబోతోంది ట్రస్ట్. విహెచ్పీ నేతృత్వంలో జరగబోతోంది ఈ కార్యక్రమం. హైందవ సమాజం కంటో ఉన్న సనాతన కళ సాకారమయ్యే రోజు రానే వస్తోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పరిపూర్ణమవుతోంది. ఆదిపురుష్ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి వెళ్ళయింది. భవ్య ముహూర్తం 22 జనవరి 2024. 24 మెట్లెక్కితే రామమందిర ప్రాంగణం, అద్భుతమైన సింహద్వారం, 3 అంతస్తుల్లో రాఘవుడు కొలువుండే గర్భగుడి, ఎదురుగా వీరభక్త హనుమాన్ సన్నిధి, సూర్యోదయం వేళ భానుడి తొలి కిరణాలు రామచంద్రుడికి పాదాలు తాకేలాగా ఏర్పాట్లు చేశారు. ఇలా అయోధ్యాపురి కోసం సర్వం సిద్ధమైంది. ఇక జగదాభిరాముడు కొలువు తీరడమే తరువాయి. జనవరి 22న రామయ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 25,000 మంది హిందూ సంఘాల నేతలకు, మరో 25,000 మంది సన్యాసులకు, ఇంకొక 10,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానాలు వెళుతున్నాయి. 12 రోజుల పాటు సాగే ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా. ఈ మహోత్సవాన్ని కన్నులారా చూడలేని భక్తజనం కోసం మరో ఏర్పాటు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. స్వామివారి అక్షతల్ని దేశంలోని ప్రతి లోగిలికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 5న అంటే వచ్చే ఆదివారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ అక్షతలకు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతినిధుల్ని ఎంపిక చేసి వారి ద్వారా అక్షతల్ని పంపిణీ చేస్తారు. శ్రీరామ అక్షతలు అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. శోభాయాత్రగా వెళ్లి వారికి ఘనంగా స్వాగతం పలుకుతారు. ప్రత్యేక వాహనంలో ఆర్సీఐ రోడ్డు, బడంగ్పేటు, అల్మాస్గూడ, మీర్పేటు, జిల్లెలగూడ మీదుగా ఈ అక్షతల్ని కర్మాన్ఘాట్ హనుమాన్ దేవాలయానికి తీసుకొచ్చి స్వామీజీల సమక్షంలో పూజిస్తారు. ఈ సందర్భంగా జనవరి 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం జరగబోతోంది. శ్రీరాముని అక్షతలు, శ్రీరాముని చిత్రపటంతో పాటు రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి హిందూ కుటుంబం నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు అందజేస్తారు. జనవరి 22 బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రతి కుటుంబం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తారు. జన జాగరణ ఇచ్చిన శ్రీరామ అక్షతలు నెత్తిపై చల్లుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని, ఆ రోజు రాత్రి ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని సూచిస్తోంది ట్రస్ట్. ప్రజలందరినీ కూడా, భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. జీవితంలో ఒక మహత్తరమైనటువంటి స్వాగత కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి నుంచి వస్తున్నటువంటి అక్షతలకు వాటిని దర్శించడము భాగ్యం, సౌభాగ్యం మనందరికి కలిగింది. కాబట్టి భక్తులందరినీ కూడా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి మేము తీసుకొచ్చినటువంటి అక్షతలను జనవరి 1 నుంచి జనవరి 15 వరకు నిర్వహించనున్నటువంటి జనజాగరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి ఈ అక్షతలను చేర్చడం జరుగుతుంది. అటు శ్రీరామ అక్షతలు చేరుకునే 6వ తేదీ సోమవారం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు భాగ్యనగరంలో భక్తజనం. రాములవారి అక్షతలకు స్వాగతం పలకడానికి సకల ఏర్పాట్లు చేపట్టింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.